ఇప్పుడు తడస్థలం మండలం బుడగొట్ల బీచ్కి వచ్చామన్నమాట, సముద్ర తీరానికి. ఇదిగో మన బెజ్జిపురం పిల్లలేమో ఆల్రెడీ వెళ్ళిపోయారు, సైకిల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసి. మనం సైకిల్తో పాటు స్లోగా వెళ్దాం. లెట్స్ గో. ఇక్కడ మత్స్యకారులు వల వలుతున్నారు. వావ్, చూడండి అక్కడ చేపలు పట్టుకున్నారు. ఏం చేప అంటారు? సువరా సువరా అంటారు అనమాట. మొత్తం వలుతున్నారు మీరే. వావ్, ఇందులో మళ్ళీ తాబేళ్లు తప్పించుకోవడానికి ఏదైనా ఉంటుందా? తప్పించుకోండి. అది నేను ఒకసారి తాబేలు ఉత్సవాలకి వెళ్తే ఆ వల తప్పించుకునేటట్లు అనమాట. చెప్పండి దాని గురించి, ఎలా అడుగుతున్నారు ఏంటని. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించండి, జస్ట్ అంతే చాలు. వల మీరే అల్లుకొని మీరే చేపలు పడతారు. రోజుకి మళ్ళీ 3 సార్లు చేపలు పట్టడం. మళ్ళీ ఒక్కొక్కసారి ఊరు మొత్తం వెళ్ళేస్తారు కదా వాళ్ళ. అది అలివాల, అలివాల అది వేరే, అది వేరే. అది దొరికేటప్పుడు పెద్ద పెద్ద చేపలు కూడా దొరుకుతాయి. ఒక్కసారి ఇచ్చాను. ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఏమో సెపరేట్ సెపరేట్ ఫ్యామిలీస్ అనమాట. వాళ్ళు ఒక్కొక్కసారి సెపరేట్ సెపరేట్గా వేస్తారు. వాళ్ళు అప్పుడు చిన్న చిన్న చేపలు మాత్రమే దొరుకుతాయి, కానీ గ్రామం మొత్తం వేసే వాళ్ళని అలివాల అంటారు. అందులో మనకి చాలా పెద్ద పెద్ద చేపలు దొరికి ఆ రోజు వాళ్ళకి పండగ. కానీ ఏంటంటే చాలా టైం టేకింగ్. ఒక వల తీయడానికి 3-4 గంటలు పడుతుంది నాకు తెలిసి. ఒకసారి నేను చూశాను, అది లాగేటప్పుడు 3 గంటలు పడుతుంది అనమాట. సూపర్ కదా మన శ్రీకాకుళం జిల్లా ఇలా ఇట్టి. మన శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలం ఇలా ఉంటాయి అన్నమాట. మన జీవన విధానం ఇలా ఉంటుంది అనమాట. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది చాలా కష్టపడాలి. దానికి ఫలితం ఏంటంటే వాళ్ళు బయటకు తీసుకెళ్లి చేపలు అమ్మితే తప్ప వాళ్ళు జీవనం గడదు. ఒకసారి రేట్లు లేవు చేపలకి. ప్రభుత్వం దొరికేటప్పుడు అమ్ముకుంటే అప్పుడు మనకి అమౌంట్ వస్తుంది. కానీ దీనివల్ల మాత్రం తాబేళ్ళకి హాని జరగదు. అది చాలా మంచిది. ఎందుకంటే మనకి తాబేళ్ళు వలలో పడేటప్పుడు ఏంటంటే అవి ఒక్కొక్కసారి తెచ్చుకోవడానికి పైకి రావాలండి. అవి వలలో కానీ చిరిగిపోయాయంటే చిరిగిపోతాయి అనమాట. కానీ వీళ్ళు చేసే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ వలలు ఏంటంటే మనకి తాబేళ్ళు సురక్షితంగా బయటకు వచ్చేటట్లు వాళ్ళ ప్లాన్ ఉంటుంది. భాషాన్ని ఇక్కడ పార్క్ చేసాం. मन పిచ్చిపురం బ్యాచ్ మొత్తం సముద్రంలో జలకాల ఆటలు ఆడుతున్నారు అన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 20 km సైకిల్ రైడ్ చేసుకొని వచ్చారు. ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడికి రావడం. మళ్ళీ 20 km బ్యాక్ వెళ్ళి వాళ్ళ విలేజ్కి వెళ్ళాలన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాతో పాటు వాళ్ళకి కూడా సైకిల్ రైడ్ అలవాటు అయిపోయినట్టుంది. మన ఫ్రెండ్ జగన్, హాయ్ హాయ్ చెప్పు జగన్, హాయ్ జగన్కి అందరూ హాయ్ చెప్పండి. ఇక్కడ మత్స్యకారులు తమ వలని మొత్తం చెక్ చేసుకుంటారనమాట. చాలా పెద్ద వల ఇది. గ్రామం మొత్తం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ వలని వాడతారనమాట. చాలా పెద్ద వల ఇది. చాలా టైం తీసుకుంటుంది వేయడానికి కానీ తీయడానికి కానీ. చెప్పలేం ఫలితం. వెళ్ళిన తర్వాత పంపించిన తర్వాత ఎక్కువ చేపలు రావచ్చు, చెప్పలేము. చేపలు గుంపు పడింది అనుకుంటే వాళ్ళ అదృష్టం అనమాట. చాలా బాగా ఎక్కువ వస్తుంది. ఈ పెద్ద వల వేయడానికి జస్ట్ 15 minutes టైం పట్టినా కానీ ఈ వల మొత్తం వాళ్ళు తీయడానికి 3 hours పడుతుంది అనమాట. అండ్ తీసిన తర్వాత దీన్ని ఇంకా మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాతే మళ్ళీ వేయడానికి అవుతుంది అనమాట. చూసారు, ఇక్కడ పెద్ద బోట్ ఉంది వాళ్ళ కోసం. రైట్, మనకి ఇక్కడ బీచ్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళే మనకి ఇక్కడ బీచ్కి రావడానికి రూట్ చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హాయ్ హాయ్ చెప్పు. ఓ మై గాడ్, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు అరేంజ్ చేయండి. ఎస్